हाय हेलो नमस्ते वेलकम टू आई ड्रीम नेनु मी एंकर तीरु बिग बॉस को संबंधी एपिसोड 65 लो एं जरिगिंदो मनं इप्पुडु मात्लाडुकुंदामु एनालिसिस लो ओवरऑल गा चूसुकुन्नट्लयिते बिग बॉस अयिते चाला आसक्तिगा सागुतोंदि एवरिकि वाळ्ळु ఒకరిపై ఒకరు పైచే సాధించాలని చెప్పి చాలా గట్టిగానే ట్రై చేస్తున్నారు. ఇంకా సోమవారం అనగానే తెలిసిందే కదా హౌస్లో నామినేషన్స్ రచ్చ అయితే మొదలవుతుందన్నమాట. నిన్న అట్లాగే నామినేషన్స్ అయితే రచ్చరచ్చ జరిగినాయి. ఈసారి కూడా లాస్ట్ టైం ఒకసారి పెట్టినట్టు ఇద్దరు కలిసి చెరో ఒకళ్ళని ప్రస్తావిస్తారన్నమాట పేర్లు. దానికి సంబంధించిన వాళ్ళు పాయింట్లు చెప్తారు. దాంట్లో ఎవరి పాయింట్స్ ఎక్కువ వ్యాలిడ్ అనే దాన్ని బట్టి ఆ ఈ వీక్ ఎవరు నామినేషన్స్లో ఉండాలో డిసైడ్ చేస్తారనమాట. దీనికి సంబంధించి హౌస్లో ఉన్న నలుగురు అమ్మాయిల్ని లేడీ కంటెస్టెంట్స్ని రాజమాతలుగా పెట్టారనమాట. దీంట్లో వీళ్ళ నలుగురు కలిసి ఏకాభిప్రాయంతో ఎవరినైతే పేరు చెప్తారో వాళ్ళు నామినేషన్స్లోకి వస్తారనమాట. అయితే మరి అన్ని నామినేషన్స్ ఏకాభిప్రాయంతో జరిగాయా లేకపోతే ఒకరు లేదా ఇద్దరి అభిప్రాయాలతోనే మిగిలిన వాళ్ళందరూ ఏకీభవించారా, ఇవన్నీ కూడా ఎనాలిసిస్లో మాట్లాడుకుందాం. ఎపిసోడ్ ఓపెన్ చేయగానే శోభ తేజ జాకెట్ పట్టుకొని ఏడుస్తూ ఉందన్నమాట. తేజ వెళ్ళిపోయాడు అని చెప్పి పాపం చాలా బాధపడుతూ కనిపించింది శోభ. అంటే లాస్ట్ వీక్ సందీప్ వెళ్ళిపోయినప్పుడు కూడా పాపం చాలా బాధపడింది. హౌస్లో చాలా తక్కువ మందికే కనెక్ట్ అవుతారు. తర్వాత మాట్లాడుతూ రతికతో కూడా ఈ పాయింట్నే కొంచెం స్ట్రెస్ చేసి చెప్పిందనమాట. ఇక రాజమాతలు కాన్సెప్ట్తో సంబంధించి స్టార్ట్ చేయడానికి నామినేషన్స్ కంటే ముందుగా అర్జున్ గౌతమ్ ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. ఇక గౌతమ్ గత 4-5 రోజులుగా లేదంటే గత 2-3 వారాలుగా మాట్లాడేది ఎవరి గురించైనా ఉంది అంటే శివాజీ గురించి అనే చెప్పాలి. అర్జున్ మరి ముందైతే గౌతమ్తో మాట్లాడుతూనే ఉన్నాడు, గేమ్ ప్లాన్ గురించి అంతా బాగానే మాట్లాడాడు. కానీ తర్వాత మరి నామినేషన్స్ వచ్చేసరికి మళ్ళీ అర్జున్ గౌతమ్ పేరు ఎందుకు చెప్పాడు అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం అన్నమాట. అంటే అర్జున్ గేమ్ ప్లాన్ ఎలా ఉంది అనేది ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు ఒక ఇండికేషన్ ఇస్తూనే ఉన్నాడనమాట, నేను సోలోగా ఆడుతున్నాను అని చెప్పడానికి. ఇక జరిగితే ఇక కాన్సెప్ట్ రాజమాతల కాన్సెప్ట్తో నామినేషన్ స్టార్ట్ చేశారు. ఇక్కడ ఫస్ట్ అమరు ఇప్పుడు శంఖం సౌండ్ వస్తుంది అనమాట. శంఖం పూరించగానే ఒక ఇద్దరు వెళ్ళి అక్కడ 2 కత్తులు ఉంటాయి అనమాట రాయిలో ఇట్లా గుచ్చి ఆ 2 కత్తులు తీసుకొని రాజ్యంలోకి అడుగుపెట్టి ఆ రాజమాతల ముందు వీళ్ళ పాయింట్స్ చెప్పాలి. అమరు వచ్చరికి బోలేని నామినేట్ చేశాడనమాట. అమరు ఈసారి ఎక్కువ రెచ్చిపోవటం కానీ ఇట్లా గొడవ ఏం చేయకుండా నార్మల్గా తన పాయింట్స్ తను చెప్పాడనమాట. బ్లాక్ బాల్ కోసం డిఫెండ్ చేసుకోలేదు మీరు, బిగ్ బాస్ వీక్ కంటెస్టెంట్ని స్వాప్ చేయమని చెప్పినప్పుడు మిమ్మల్ని మీరు వీక్ అని యాక్సెప్ట్ చేశారు కాబట్టి నాకు అది నచ్చలేదు. మీరు ఎప్పుడైనా కానీ పోరాడలేదు, మీ పాయింట్ కోసం మీరు పోరాడలేదు, నాకు అది నచ్చలేదు మిమ్మల్ని మీరు వీక్ అని చేయటం అని చెప్పి నామినేట్ చేశారనమాట. బోలే కూడా గట్టిగా తనను తను డిఫెండ్ చేసుకున్నాడు. దాంట్లో అంటే ఎక్కువ మాట్లాడిన దాంట్లో ఎక్కువ శాతం అర్థం కాకుండానే ఉన్నాయన్నమాట. పద్యాలు చెప్పాడు, మాట్లాడాడు, కానీ ఎక్కువ కరెక్ట్గా డిఫెండ్ చేసుకోలేదు. కానీ బోలే మాత్రం ఒక పాయింట్ని క్లియర్గా చెప్పాడనమాట. అప్పుడు బోలే సైలెంట్గా వెళ్ళిపోయాడు. కానీ అక్కడ ఒక స్ట్రాటజీతోనే వెళ్ళాడు, నిజంగా బోలే ఒక స్ట్రాటజీతోనే వెళ్ళాడు. ఏంటని వీళ్ళు ఎప్పుడైతే అది అడిగెళ్తున్నారో అప్పుడు వీళ్ళకంటే వాళ్ళు విన్నింగ్ పొజిషన్లో ఉన్నారు. విన్నింగ్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి టాస్క్ కూడా గెలుచున్నారు, బాల్స్ కూడా వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి. విన్నింగ్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఒకవేళ ఆ టీం గెలిస్తే నాకు బెనిఫిట్ అవుతుంది అనే ఒక మంచి గేమ్ ప్లాన్తోనే ఆ రోజు బోలే వెళ్ళాడు. ఆ పాయింట్ని ఎక్కడ కూడా ఎలివేట్ చేయలేదు అతను. ఎలివేట్ అంటే వెళ్ళిన తర్వాత ఎలివేట్ చేసి ఉంటే బాగుండేది, నేను ఈ రీజన్తో నేను ఈ టీంలోకి వచ్చాను అని. ఇప్పుడు ఎవరు కూడా నిన్ను వీక్ అని అనడానికి ఆస్కారం ఉండేది కాదు. కానీ బోలే ఒక్క పాయింట్ మిస్ అయ్యాడు ఆ రోజు కనుక అప్పుడు ఆ పాయింట్ హైలైట్ చేసి ఉన్నట్టు. ఇప్పుడు నామినేషన్స్లో ఈ సిల్లీ పాయింట్ అనేది ఒకటి, అంటే ఇట్లా ఎందుకు వెళ్ళిపోయావు నిన్ను వీక్ అని ఒప్పుకొని అని ఒక పాయింట్ రైజ్ చేయడానికి అమరకు ఆస్కారం ఉండేది కాదు. ఇంకొకటి ఏంటంటే బ్లాక్ బాల్కి సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చాడు. బ్లాక్ బాల్ అనేది దానికి పవర్ ఉంటుందని నేను అనుకోలేదు. ఒకవేళ ఉన్నా కానీ బ్యాడ్ పవర్ అయితే కనుక నేను దాన్ని తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ తర్వాత నేను వాళ్ళ దగ్గర బ్యాడ్ అవుతాను, ఎందుకంటే కంటిన్యూ అవ్వాల్సింది ఈ టీంలోనే కాబట్టి టీం ముందు నేను బ్యాడ్ అవుతాను. ఒకే ఒక కారణం చేత నేను ఆ బ్లాక్ బాల్ని తీసుకొని రాలేదు, వాళ్ళకే ఇచ్చేసి వచ్చాను అన్నాడు. అది కూడా చాలా మంచి స్ట్రాటజీ. ఏమవుతుందంటే బోలే ఆట బాగా ఆలోచించి మాట్లాడుతున్నాడు, కరెక్ట్గానే బిహేవ్ చేస్తున్నాడు, కానీ మనసులోనే ఉంచుకుంటున్నాడు అనమాట ఇంట్రోవర్ట్లాగా. అంటే అమ్మాయిలతో ఎన్నైతే మీరు చెల్లైనా ఏదైనా అనండి అమ్మాయిలతో ఎట్లయితే ఓపెన్గా మాట్లాడతారో, మీరు ఇక్కడ టాస్క్లకు సంబంధించి కూడా మీ పాయింట్ మీరు ఓపెన్గా చెప్తే చాలా బాగుంటుంది. బోలే ఉండే కొద్దీ స్ట్రాంగ్ ప్లేయర్ అవుతున్నాడు కాబట్టి చాలా మంచి ఉద్దేశంతోనే ఆయన ఆ రోజు టీమ్ స్వాప్కి వెళ్ళాడు అనమాట. తర్వాత అర్జున్ ఏమో గౌతమ్ పేరు చెప్పాడు. ఏంటంటే ఒకరి మీద ఎలిగేషన్ చేసేటప్పుడు క్లారిటీ నీకు లేకుండా నువ్వు ఎలిగేషన్స్ చేయడం కరెక్ట్ కాదు అని ఒక పాయింట్ మీద శివాజీని నామినేట్ చేసి అప్పుడు చెప్పాడు కదా, ఎలిగేషన్కి సంబంధించి ఆయన నన్ను మ్యానిపులేట్ చేయాలని చూస్తున్నాడు, హౌస్లో ఉన్న వాళ్ళందరినీ ఖచ్చితంగా మ్యానిపులేట్ చేస్తున్నాడు ఆయన, నా దగ్గర అన్ని కారణాలు ఉన్నాయి రీజన్స్ ఉన్నాయని చెప్పి పెద్ద డిస్కషన్ కూడా జరిగింది. శనివారం ఎపిసోడ్లో అయితే దాదాపు 15-20 నిమిషాల వరకు ఈ డిస్కషనే జరిగింది. దీనికి సంబంధించి అర్జున్ కూడా నామినేషన్స్లో పెట్టాడనమాట. కెప్టెన్గా ఉండి కూడా నువ్వు అంటే ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయావు అనే ఒక పాయింట్ మీద చెప్పాడనమాట. దీనికి సంబంధించి బోలేకి గౌతమ్కి చూసుకున్నట్టే రాజమాతలు
బోలే కి చెప్పిన పాయింట్స్ ఏ కొంచెం వాలిడ్ గా ఉన్నాయి గౌతమ్ దేవి అంత వాలిడ్ గా అనిపించట్లేదు అని చెప్పి అక్కడ గౌతమ్ ని సేవ్ చేసి బోలే నామినేట్ చేశాడు ఆ తర్వాత ఏమో యావరు ప్రశాంత్ వచ్చారన్నమాట యావరేమో అమర్ పేరు చెప్పాడు అన్నమాట హైప్ కోసం యావర్ రతిక చుట్టూ తిరుగుతున్నావు అని చెప్పి నా గురించి మాట్లాడావు నాకు అది నచ్చలేదు అని చెప్పి రతికను ఎందుకు నామినేట్ చేయట్లేదు అని కూడా మొన్నొకసారి నన్ను అడిగావు అది కూడా నాకు నచ్చలేదు ప్రతిసారి నేను సేవ్ చేశా నేను సేవ్ చేశా అంటావు ఇవన్నీ కూడా నాకు నచ్చట్లేదని మూడు పాయింట్లు చెప్పాడనమాట కాకపోతే ఇక్కడ యావర్ చేసిన నామినేషన్ సంబంధించి నిజంగానే పెద్ద పాయింట్స్ ఏం లేవు అది తన కోసం తాను చేసుకున్నట్టుగా అనిపించలేదు ఎవరికి కూడా రతికని బ్యాక్ చేస్తూ ఇతను నామినేట్ చేసినట్టుగా అనిపించింది ఇదే విషయంలో పైగా డిస్కషన్ చేయడంతో రతిక మనోడిని నట్టేట ముంచేసిందనమాట అసలు నేను ఎప్పుడు చెప్పాను అని చెప్పి ఎప్పుడో రెండో వారంలో జరిగిన డిస్కషన్ని ఇప్పుడు యావర్ తీసుకొచ్చాడు అని చెప్పి కొంచెం ఎక్కువగా ఫ్రేమ్ చేయాలని చెప్పి రతిక కూడా చూపించింది కానీ యాక్చువల్గా అది జరిగింది అప్పుడే కావచ్చు కానీ రతిక రీఎంట్రీ ఇచ్చిన తర్వాత అమర్ చెప్పిన మాటల వల్లే నేను కొంచెం మిస్గైడ్ అయ్యాను మిస్లీడ్ అయ్యాను మిమ్మల్ని అందరినీ హట్ చేశాననే కొన్ని పాయింట్స్ని హౌస్లోకి వచ్చినప్పుడు రతిక అయితే చెప్పింది యావర్కి అదే పాయింట్స్ని దృష్టిలో పెట్టుకొని మనోడు ఇప్పుడు నామినేట్ చేయాలని చూశాడు కానీ రతిక మాత్రం అక్కడ ఏం సపోర్ట్ చేయలేదు నామినేషన్స్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత యావరు గౌతమ్కి చెప్పారు కదా ప్రశాంత్ గౌతమ్కి చెప్పేసరికి అమర్ గౌతమ్ విషయంలోకి వచ్చేసరికి రాజమాతలు గౌతమ్కే ఓటేశారనమాట సంచలకంగా నువ్వు తప్పు చేసావు అది నాకు నచ్చలేదు ఒక అమ్మాయి చెప్పిన మాట నువ్వు పట్టుకొని ఇన్ఫ్లుయెన్స్ అయిపోయావు అది నాకు ఏంటి ఇట్లా అయిపోయాడు కెప్టెన్గా ఉండి కూడా అని చెప్పి నేను అనుకున్నానని చెప్పి ప్రశాంత్ చెప్పాడనమాట అమర్కు సంబంధించి అన్నీ రతికను దృష్టిలో పెట్టుకొని చెప్పిన పాయింట్స్ లాగా ఉన్నాయి కానీ ప్రశాంత్కు చెప్పింది మాత్రం గౌతమ్ విషయంలో బాగుందని చెప్పి ఈసారి గౌతమ్ని నామినేట్ చేశారనమాట ఇక తర్వాత యావర్ వర్సెస్ రతిక ఇష్యూ కూడా జరిగింది అక్కడ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు కూడా గొడవపడ్డారు ఏంటి అసలు ఏం జరిగింది అనే దాని గురించి నువ్వు నాకెందుకు బ్యాక్ చేయలేదంటే నేను నిన్ను బ్యాక్ చేస్తే నేను అక్కడ బేవకూఫ్ నామినేషన్స్కి సంబంధించి నేను సపోర్ట్ చేసిందని అయితను రీసెంట్ టైమ్స్లో జరిగింది చెప్పాలని ఎప్పుడో రెండో వారంలో జరిగితే ఇప్పుడు తీసుకొస్తే ఎట్లాగా అని చెప్పి కానీ రతిక హౌస్లో నుంచి వెళ్ళి మళ్ళీ వచ్చినప్పుడు అదే అమర్దీప్ గురించి డిస్కషన్ అయితే పెట్టింది యావరితో ఆ విషయం మరి మర్చిపోయినట్టుంది కానీ ఎవరికైతే వెన్నుపోటు అనొచ్చు లేదంటే హ్యాండ్ ఇచ్చింది అనొచ్చు లేకపోతే నట్టేట ముంచేసింది అని కూడా అనొచ్చు ఇక్కడ తప్పేం లేదు అలా చేసింది రతిక బిహేవియర్ ఇక తర్వాత బోలే అమర్ని నామినేట్ చేశాడు అలాగే గౌతమ్ శివాజీ పేరు చెప్పాడనమాట బోలే అమర్ నామినేట్ చేసినప్పుడు స్నేక్ నామినేషన్లో రెవెంజ్ నామినేషన్ అని చెప్పి మాటను వాడావు కానీ నువ్వు నన్ను అలాగే అంతేకాకుండా నువ్వు నన్ను కడుపులో కూడా గుద్దావు గేమ్కి సంబంధించి బ్యాగ్స్ అప్పుడు ఇంకా నువ్వు నన్ను ఈ వీక్ నన్ను వీక్ అనే ఒక ముద్ర కూడా వేసావని చెప్పి ఈ 3 పాయింట్స్ చెప్తూ చెప్పాడనమాట తర్వాత గౌతమ్ ఏమో శివాజీకి సంబంధించి మీరు నన్ను డాక్టర్ అనే ఒక పేరు చెప్పి అలా ఎలా బిహేవ్ చేస్తావు క్యారెక్టర్ గురించి కూడా మీరు మాట్లాడారు అది నాకు నచ్చలేదు అని చెప్పాడు ఎవరో ఒకరిని కొట్టేస్తాను అని చెప్పి మీరు చెప్పారు ఆ వీడియో కూడా మేము చూసాము అలా చెప్పటం అనేది మాకు నచ్చలేదు ఆ తర్వాత నాగార్జున గారు అడిగినప్పుడు నన్ను నేను కొట్టుకుంటా అని చెప్పి అక్కడ మీరు ఫ్లిప్ చేశారు అది కూడా నాకు నచ్చలేదు ఇంకొకటి ఏంటంటే అగ్రెసివ్గా ఉన్నాడు నామినేషన్స్లో అని చెప్పి మీరు అమర్ని నామినేట్ చేశారు కానీ అదే బిహేవియర్ ఉన్న ప్రశాంత్ని మీరు ఎందుకు నామినేట్ చేయలేదు అక్కడ కూడా మీరు నీతి నిజాయితీ ఇట్లాంటి ఏవైతే మీరు పదాలు చెప్తారో దాన్ని మీరు ఫాలో అవ్వలేదని నాకు అనిపించింది అని చెప్పి గౌతమ్ నామినేషన్ చెప్పాడు నిజానికి వ్యాలిడ్ పాయింట్స్ చెప్పాడు ఇక్కడ మాత్రం ఈ గ్యాప్లో బోలేకి ప్రియాంకకి గొడవ జరిగింది ఎందుకు మహారాణి అమర్ని అన్నప్పుడల్లా మీరు వస్తారు మీరు బడీస్ కదా ఒకసారి పొడిపించో సరిపోదా వర్రద్దు నువ్వు అని చెప్పి అన్నాడు వర్రటం అంటే ఇక్కడ అరవటం అనే విషయం ప్రియాంకకి తెలియక వెంటనే ఫేస్ ఎక్స్ప్రెషన్ అంతా మారిపోయిందనమాట ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి సీరియస్ అయిపోయింది ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ అయితే గట్టిగా జరిగింది నిన్న జరిగిన నామినేషన్స్లో రాజమాతలుగా ఉన్న నలుగురు కూడా ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్కళ్ళకి కొమ్ము కాస్తూ మాట్లాడారు దాంట్లో డౌట్ ఏం లేదు అమర విషయం వచ్చినప్పుడు శోభా ప్రియాంక కావచ్చు లేకపోతే గౌతమ్ విషయం వచ్చినప్పుడు కావచ్చు ఈ బోలే కానీ లేకపోతే శివాజీ కానీ లేకపోతే ఎవరు ఇట్లాంటి డిస్కషన్స్ వచ్చినప్పుడేమో మన అశ్విని స్టాండ్ తీసుకోవాలని ట్రై చేయడం కావచ్చు రతిక మాత్రం నాదేం తెలియదు నాకేం తెలియదు అన్నట్టుగా సైలెంట్గా చూస్తూ ఉంటాం మనం ఇవన్నీ కూడా గమనించాము ఏదైతే వాళ్ళు చెప్పిన పాయింట్స్ మీరు వినాలి విన్న తర్వాత మీకు ఏది జెన్యున్ అనిపిస్తే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ నామినేషన్స్లో పెట్టాలి అనేది కాన్సెప్ట్ ఇక్కడ ఈ నలుగురు రాజమాతలకు కూడా ఈ కాన్సెప్ట్ అర్థమైనట్లుగా అనిపించలేదు ముఖ్యంగా శోభ కానీ ప్రియాంక కానీ నిన్న ప్రవర్తించిన తీరు నిజంగా ఒక్క రవ లైన్ క్రాస్ చేసే వాళ్ళు ప్రవర్తించారు అది బోయే విషయంలో ప్రియాంక చేసుకున్న గొడవ కావచ్చు అశ్విని విషయం మీద ప్రియాంక అరవటం కావచ్చు ఎందుకనో కొన్ని అంటే వారాలు గడిచే కొద్దీ ప్రియాంక బిహేవియర్ అయితే చాలా మార్పు మనం చూస్తూ ఉన్నాము ఊరికే అరవటం కానీ కేకలు వేయటం కానీ ఎదుటి వ్యక్తిని ప్రొవోక్ చేయటం కానీ ఆమె ప్రవర్తనలో ఆమె మాటలో అదైతే ప్రొవోక్ చేయడం కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది మనకి సో నిన్న ముఖ్యంగా చూసుకున్నట్టయితే శోభ అండ్ ప్రియాంక కలిసి అమర్ని సేవ్ చేస్తానికి ట్రై చేశారు అని కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి నిజానికి ఒక దగ్గర సర్టన్ పాయింట్లో మాత్రం అలాంటి ప్రవర్తన అయితే కనిపించింది కానీ ఓవరాల్గా చూసుకున్నట్టయితే పాయింట్స్ వైజ్ కానీ వాళ్ళు డెసిషన్ తీసుకున్నట్టుగా అనిపించింది కానీ అశ్విని విషయంలో ప్రియాంక బిహేవియర్ కానీ బోలే విషయంలో ప్రియాంక బిహేవియర్ కానీ అస్సలు యాక్సెప్ట్ చేసే విధంగా లేదు శోభ కూడా అశ్విని ప్రియాంక మాట్లాడుకున్నప్పుడు మధ్యలో వేలు పెట్టి ప్రతిసారి నీ మాట వినాలి నువ్వే మాట్లాడాలి నీదే నువ్వు చెప్పిందే జరగాలంటే కుదరదుంది నిజానికి అశ్విని నోరు కూడా తెరిచి మాట్లాడించింది ఎక్కడా లేదు వాళ్ళకి నచ్చిన డెసిషన్ వాళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళు ఏదైతే పేరు చెప్తున్నారో అశ్విని అదే పేరు చెబుతుంది ఒక దగ్గర డిఫెండ్ ఇప్పుడు
అఫెండ్ చేయడానికి అఫెండ్ అయ్యాం మేము, మాకు ఆ డెసిషన్ నచ్చలేదు అని చెప్పి చెప్పడానికి ట్రై చేశారు. కానీ ఇక్కడ మెజారిటీ ఓట్ అనే పదము రతికాకి అశ్విని క్లియర్గా అర్థమైనట్లేదు. శోభ ప్రియాంక ఎప్పుడు ఒకే పేరు చెప్తున్నారు, వాళ్ళు ఒకే పేరు మీద నిలబడుతున్నారు. రతిక అశ్విని ఒకే పేరు చెప్పినా కానీ ఒకే పేరు మీద వాళ్ళు నిలబడలేకపోతున్నారు. అంత స్ట్రాంగ్గా వాళ్ళు డిఫెండ్ చేసుకోలేకుండా మరి రాజమాతలుగా కుర్చీల్లో కూర్చొని నామినేషన్స్లో ఎవరిని పెడదామనుకున్నారో అర్థం కాలేదు. రతిక అలాగే అశ్విని ఒక పేరు చెప్పినప్పుడు అంటే ఎవరు సెల్ఫ్ నామినేషన్ మాకు ఇష్టం లేదు, మేము గౌతమ్కి వెళ్తాము అని అని చెప్పినప్పుడు కానీ వీళ్ళు ఎందుకు దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోయారో నాకు అర్థం కాలేదన్నమాట. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద ఓట్ అన్నప్పుడు వాళ్ళిద్దరూ ఒక పేరు చెప్పారు, మీ ఇద్దరు ఒక పేరు చెప్పారు. సో వెయిట్ చేయండి, ఎవరో ఒకళ్ళు డిసిషన్ చేంజ్ చేసుకోవడానికి వాళ్ళు ఏమి చెప్పకముందే వీళ్ళే మెజారిటీ ఆఫ్ ద ఓటు పోవాలి కాబట్టి మేము ఇంక వాళ్ళకి వెళ్తున్నామంటే మీకు రెండు ఓట్లు వేశారు కదా, అక్కడ నచ్చలేదన్నమాట. అలాగే వాళ్ళ బిహేవియర్ పరంగా కూడా కొంచెం ఇదైతే చేంజెస్ అయితే కనపడినాయి. ఇంకా అశ్విని వర్సెస్ ప్రియాంక కూడా గొడవ జరిగింది, అయితే కాళ్ళు కూడా మొక్కుతానని చెప్పింది, నేను నోరు తెరవడమే తప్పైపోయింది మీ దగ్గర అని చెప్పి పెద్ద గొడవ కూడా చేసుకున్నారన్నమాట. శివాజీ వచ్చి అమర్ని నామినేట్ చేశాడు, గేమ్లో నువ్వు నా చేయి పట్టుకుని లాగేవు, నాకు రెండు రోజులు ఇబ్బంది అయింది అని చెప్పి ఇక్కడ యావరికి సంబంధించి ఓ పాయింట్ చెప్పడానికి అమర్ గురించి చెప్దామనే వచ్చాడు. కాకపోతే శివాజీ ముందు చెప్పడంతో అమర్ పేరు ఎవరికి చెప్పడానికి ఛాన్స్ లేదు, ఇద్దరు ఒకళ్ళని నామినేట్ చేయడానికి ఛాన్స్ లేదు, కొత్త వాళ్ళు వేరే వాళ్ళ పేరు చెప్పాలి అన్నాడు. వేరే వాళ్ళ పేరు చెప్పాలి అంటే పాయింట్స్ ఏం లేకపోతే కనుక నిన్ను నువ్వు సెల్ఫ్ నామినేట్ అయిపోతావు అని చెప్పాడు. ఎవరు నేనే నామినేట్ అయిపోతానని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఈ సెల్ఫ్ నామినేషన్ సంబంధించి మెజారిటీ ఓటు విషయంలో రతిక అశ్విని తమ గళాన్ని గట్టిగా వినిపించలేదనిపించింది. శోభ అయితే అమర్ని టార్గెట్ చేస్తున్నారు, పాయింట్ లేకుండా కూడా వచ్చి నామినేట్ చేయాలని చూస్తున్నారు అని చెప్పి ఆడియన్స్తో చెప్పుకుందనమాట. ఎందుకంటే అందుకంటే ముందు రతిక అశ్విని మేము ఇది అనుకున్నాము కానీ వీళ్ళు మెజారిటీ ఓట్లు వీళ్ళు మమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి ఇట్లా చేయడం జరిగింది అని చెప్పింది. అందుకనే అమర్ స్టాండ్ తీసుకుని శోభ చెప్పిందనమాట. అక్కడ లాస్ట్ నామినేషన్ వచ్చరికి శోభ నా కెప్టెన్ కాబట్టి ఆమె నామినేషన్స్లో ఉండదు, మిగిలిన ముగ్గురులో కూడా ఏకాభిప్రాయంతో ఒకళ్ళ పేరు చెప్పండి అన్నారు. ప్రియాంక అయితే రతిక పేరు చెప్పింది, రతిక ప్రియాంక పేరు చెప్పింది, అశ్విని ప్రియాంక పేరు చెప్పింది, శోభ రతిక పేరు చెప్పింది. సో వెంటనే నేనే కెప్టెన్ కదా, నేను రతిక నామినేషన్స్లో పెట్టేస్తాను అని చెప్పి శోభ ఏకపక్షంగా మాట్లాడాలని చూసింది. కానీ ఆమె ఇక్కడ అఫెండ్ చేస్తుంది అనమాట, మెజారిటీ ఓటు నాకు ఎక్కడ ఉంది, రెండు ఇద్దరం ప్రియాంక పేరు చెప్పాము, ఇద్దరు నా పేరు చెప్పారు, సో మెజారిటీ ఓటు ఎట్లా ఉంటుంది, టై అయ్యింది ఇక్కడ కనుక్కోండి అని చెప్పగానే ఇక వెంటనే బిగ్ బాస్ కెప్టెన్గా మీ అభిప్రాయం ఏంటో చెప్పండి, ఎవరు నామినేషన్స్లో ఉండాలి అని చెప్పి అడిగారు. దాంతో రతిక పేరు చెప్పేసిందనమాట. ఈ సందర్భంలోనే రతికకి శోభకి గట్టిగానే గొడవ అయింది. శోభ చెప్పిన పాయింట్స్ ఏంటంటే నువ్వు జెల్ అవ్వట్లేదు అని చెప్పింది. రతిక కూడా గట్టిగా డిఫెండ్ చేసుకుంది, గెలిచినప్పుడేమో ఫ్రెండ్ ఫ్రెండ్ అని చెప్పి వచ్చి హగ్ చేసుకొని కంగ్రాచులేషన్స్ అది ఇది అని చెప్తున్నావు, ఇప్పుడు మాత్రం జెల్ అంటున్నావు, అసలు నీలాంటి వాళ్ళతో జెల్ అవ్వాల్సిన అవసరం కూడా నాకు లేదు అని చెప్పేసి శోభకి రతికకి అయితే గట్టిగానే గొడవ జరిగిందనమాట. ఇద్దరు కూడా మాటలు అనుకున్నారు. ఇక తర్వాత శోభ కూర్చుంది, బిగ్ బాస్ చెప్పగానే రతిక నామినేషన్స్లో పడతానని చెప్పింది. ఇక తర్వాత నామినేషన్స్లో ఉన్నవాళ్ళు వీళ్ళు అని చెప్పి బోలే గౌతమ్ శివాజీ ఎవరు రతిక వీళ్ళ పేర్లు చెప్పారనమాట. మొత్తం ఈ వీక్ పదో వారం ఐదుగురు నామినేషన్స్లోకి వచ్చారు. ఈ వారం నామినేషన్స్కి సంబంధించి ఎలిమినేషన్స్ ఉంటాయా లేదా అని కూడా ఒక డిస్కషన్ అయితే నడుస్తుందనమాట. ఫ్యామిలీ వీక్ కాబట్టి ఖచ్చితంగా అంటే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా నో ఎలిమినేషన్ వీక్ అయితే ఈ సీజన్లో ఇంకా పెట్టలేదు కాబట్టి ఈ వీక్ నో ఎలిమినేషన్ సీజన్ వీక్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. కాబట్టి అదే జరిగితే కనుక ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న ఐదుగురు నుంచి ఎవరో బయటకు వెళ్ళే అవకాశం ఉండదు. అశ్వినికి ఇంకొక వారం అవకాశం దొరికినట్టయింది, తనను తను ప్రూవ్ చేసుకోవడానికి, తను ఒక స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పి ప్రేక్షకులకు తెలిసేలాగా ప్రజెంట్ చేసుకోవడానికి తనకంటూ ఒక ఛాన్స్ దొరికింది. మరి ఈ ఛాన్స్ని అశ్విని ఏమాత్రం వినియోగించుకుంటుందో చూడాలి. బోలే మళ్ళీ నామినేషన్స్లోకి వచ్చాడు, మరి నామినేషన్స్ నుంచి ఈ వీక్ సర్వైవ్ అవుతాడా లేదా, ఒకవేళ నామినేషన్స్ కనుక నార్మల్గానే ఉండి నో ఎలిమినేషన్ వీక్ కనుక అయితే బోలేకి కూడా మంచి అవకాశం దొరికినట్టు అవుతుంది ప్రూవ్ చేసుకోవడానికి. ప్రస్తుతానికి బయట చూసుకున్నట్టయితే నెగిటివిటీ పరంగా గౌతమ్ కూడా కొంచెం నెగిటివిటీ స్టార్ట్ అయింది, కొన్ని కామెంట్స్ కూడా వినిపెడుతున్నాయి. మైండ్ గేమ్ పరంగా అర్జున్ చాలా బాగా ఆడుతున్నాడు, శివాజీని టార్గెట్ చేసినట్టుగానే క్లియర్గా కనిపిస్తోంది. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రియాంక శోభ నామినేషన్స్లో ఒక పక్షంగా కొందరికి కొమ్ము కాల్చినట్టుగా కనిపించింది. ఒక సర్టన్ టైంలో వాళ్ళు లైన్ క్రాస్ చేసి బిహేవ్ చేశారనిపించింది. అశ్విని తనను తను డిఫెండ్ చేసుకోలేకపోతుంది, రతిక కూడా ఇంకా గేమ్లో ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించట్లేదు, తనను తను స్ట్రాంగ్గా డిఫెండ్ చేసుకోలేకపోతుంది. ఎవర్ వర్సెస్ రతిక కూడా గొడవ ప్రేక్షకుల్లో కొంచెం ఆలోచించే విధంగా ఉందన్నమాట. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ ఎపిసోడ్ మొత్తం ఇది జరిగింది, ఈ అనాలిసిస్ మీకు ఎలా అనిపించింది, అలాగే హౌస్లో ఎవరు బాగా ఆడుతున్నారు, శోభ ప్రియాంక నిన్న నామినేషన్స్లో ప్రవర్తనపై మీ అభిప్రాయాలు ఏంటి, ఇవన్నీ కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి.